ఎస్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీల ఉద్యమం అయితే కొనసాగుతుంది. జగనన్నకు చెప్దాం అనే ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు అంగన్వాడీలు తీసుకున్న నిరసన కార్యక్రమం మైలవరం నియోజకవర్గం మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. చాలా ఉద్రిక్తంగా మారిందనుకోవచ్చు. ఎవరైతే మహిళామణులు ఉన్నారో మహిళామణుల్ని పోలీసులు లాగేయటం పట్ల కొంత అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులకు సంబంధించి ఇక్కడ మహిళా పోలీసులు లేకపోవడంతో, మహిళా సిబ్బంది లేకపోవడంతో మగ పోలీసులు తమను ఎట్లా లాగుతారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మహిళలతో మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకమ్మా ఎందుకింత బాధపడుతున్నారు? చూడండి, 40 రోజుల బాధ. పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు కదా? ఏంటి మీ బాధ? ఆడపిల్లలు చేస్తున్నారని మీరు ఎందుకు చెప్పట్లే జగన్ గారికి? పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయమని జగన్ గారు చెప్పారు. అయ్యా, ఆడకూతుర్లు ఎంతో కొంత పెంచి వదిలేయని చెప్పొచ్చుగా? ఎందుకు చెప్పట్లే? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? మా మీద మీరు జుల్లు చేస్తే ఏం లేదు, మేము పోలీసులు. ఇదేంటి ఈ జుల్లు? ఏంటి ఈ జులాలు? ఏంటి నశించాలి. సో ఇది ఓవరాల్గా చాలా మంది కింద పడిపోతూ ఉన్నారు, చాలా దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఏం చెప్తారమ్మా? మమ్మల్ని వెంటనే సమస్యలకు మా పరిష్కరించాలి. మేము అర్ధాకలితో ఉండి రోడ్డు ఎక్కాం, 42 రోజులు అవుతుంది. మమ్మల్ని మా సహనం క్షీణించి మేము రోడ్డు ఎక్కాం, కానీ అర్థం చేసుకోకుండా ఈ ప్రభుత్వం గుండి వైఖరిగా ప్రవర్తిస్తుంది. కనుక మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని జగన్ సీఎం గారికి మేము వినవించుకుంటున్నాం. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించండి సార్, మీకు చేతులెత్తి నమస్కరిస్తాం. మీరు విజువల్స్లో చూడొచ్చు, కెమెరామెన్ చూపిస్తున్నాడు. మహిళా పోలీసులు అదేవిధంగా అంగన్వాడీకి మైలవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక ఎస్ఐని ఇక్కడున్న అంగన్వాడీ కార్యకర్తలు లాగేయటము, ఇక్కడ పోలీస్ సిబ్బంది లేకపోవడంతో, మహిళా పోలీస్ సిబ్బంది లేకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలకి మధ్య మగ పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులకు మధ్య వాగ్వాదం అయితే కొనసాగుతూ ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున పోలీసులను అడ్డుకుంటూ ఉన్నారు. ఏ విధంగా తమను అరెస్ట్ చేస్తారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమారు 40 రోజులుగా తాము నిరసనలు చేస్తూ ఉంటే ఇప్పటివరకు పట్టించుకొని ప్రభుత్వం ఈరోజు ఒక నిరసన కార్యక్రమం తీసుకుంటే ఏ విధంగా అడ్డుకుంటారు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. పోలీసులు కూడా కొంత అంగన్వాడీ కార్యకర్తలను కంట్రోల్ చేయలేని పరిస్థితులు అయితే ఏర్పడినాయి. చాలామంది మహిళా అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా మినీ అంగన్వాడీలు కింద పడిపోయారు. వాళ్ళకి గాయాలు కూడా అయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా పోలీసులకు, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు వాగ్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్తను మహిళా పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంత ఇంటెలిజెన్స్కి సంబంధించిన రిపోర్ట్ ఉన్నప్పటికీ మైలవరం నియోజకవర్గంలో కానివ్వండి, మైలవరం పోలీసులు కొంత విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెరుపు సమ్మెలు జరుగుతాయి, మెరుపు ధర్నాలు ఉంటాయని ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కొంత మైలవరం పోలీసులు దాన్ని లైట్ తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. మహిళలకు సంబంధించి మహిళా పోలీసులు లేకపోవడం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, అంగన్వాడీ ఆయాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మేము జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు, పోలీసులను అడ్డుకుంటూ ఉన్నారు. పోలీసులు కూడా కొంత కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే మైలవరం నియోజకవర్గంలో మైలవరం పోలీస్ స్టేషన్ దగ్గర కనిపిస్తూ ఉంది. తమ ప్రాణాలు పోయినా సరే జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోలేదు కాబట్టి మా ప్రాణాలు పోయినా ఈ నిరసన కార్యక్రమం ఆగేది లేదు అని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలతో పాటు అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా మినీ అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు సుమారు 15 నిమిషాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్న రహదారిని అంగన్వాడీ కార్యకర్తలు దిగ్బంధం చేసినా పోలీసులు చేతులెత్తేశారని చెప్పుకోవచ్చు మైలవరం పోలీస్ స్టేషన్ ముందు. ఎందుకంటే కొంత ఇది రూరల్ ప్రాంతం కాబట్టి ఇక్కడ మహిళా సిబ్బంది లేకపోవడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. ఎట్టకేలకైతే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల్ని ఈరోజు ముప్పుతిప్పలు పెట్టారు. పోలీసులు కూడా కొంత వాళ్ళని వారించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు వినకపోవడంతో ఒక డీసీఎంని తీసుకొస్తూ ఉన్నారు. ఆ డీసీఎంని కూడా మీరు చూడొచ్చు, ఆ డీసీఎంలోకి మహిళా అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కించేందుకు డీసీఎంని కూడా తీసుకొస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఆ వాహనంలో ఈ మహిళా అంగన్వాడీని ఎక్కించేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఆ డీసీఎం ముందు బైఠాయించేందుకు కూడా ఒక సీఐ మహిళల్ని ఏ విధంగా పట్టుకుంటూ ఉన్నాడు, ఎందుకంటే మహిళా సిబ్బంది లేకపోవడంతో ఒక సీఐ గారు మహిళల్ని ఏ విధంగా బండిలోకి ఎక్కిస్తున్నారు అనేది విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. కొంత సీఐ కూడా మహిళల్ని నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మహిళా పోలీస్ సిబ్బంది లేకపోవడంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ విధంగా మహిళల్ని లాగేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా మనకి తెలుసు మహిళా సిబ్బంది లేకుండా మహిళల్ని ముట్టుకోకూడదని చెప్పి, కానీ ఇక్కడ చేసేదేమీ లేక వీళ్ళ ధర్నాను విరమింపజేసేందుకు పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఒక సీఐ గారు కూడా మహిళల్ని ఏ విధంగా పట్టుకొని బండిలోకి ఎక్కిస్తున్నాడు అనేది మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. కొంత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి. ఆ డీసీఎం వ్యాన్లోకి అందరిని ఎక్కిస్తూ ఉన్నారు. ఇద్దరు మహిళా కానిస్టేబుల్లే ఉండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు అంగన్వాడీ కార్యకర్తలను ఏ విధంగా లాగేసి డీసీఎంలోకి ఎక్కిస్తున్నారు, మహిళను సీఐ ఏ విధంగా లాక్కెళ్తున్నారు అనేది కూడా మీరు చూస్తున్నారు. పోలీసుల మీద అంగన్వాడీ కార్యకర్తలు కొంత దాడి చేయడం పట్ల సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసుల మీద ఏ విధంగా దాడి చేస్తారు అంటూ సీఐ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళని వదిలేది లేదు, ఎవరైతే పోలీసుల మీద దాడి చేశారో వాళ్ళ మీద కేసులు కట్టడం ఖాయమని చెప్పి సీఐ కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది మహిళలు ఆవేదనతో ఆగ్రహంతో మహిళల మీద కూడా దాడి చేసిన పరిస్థితులు అయితే మనం చూసిన నేపథ్యంలో ఈ తంతంతా కొనసాగుతూ ఉంది. సీఐ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసుల మీద దాడి ఎలా చేస్తారు అని చెప్పి. ఈ మైలవరం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. మహిళలందరినీ ఆ డీసీఎంలో ఎక్కిస్తున్నారు. ఖచ్చితంగా పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు కట్టడం, ఖచ్చితంగా పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు కడతామని చెప్పి సీఐ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళా సిబ్బంది లేకపోవడంతోనే కొంత గందరగోళం ఏర్పడినట్లుగా తెలుస్తూ ఉంది. అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీలు అయితే తమ ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్కు మా బాధలు పట్టవా అని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిరసన దీక్షలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చినటువంటి చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేవు. అయినా కూడా ఇటువంటి ఆదేశాలను, ఆజ్ఞలను ఉల్లంఘించి ఈ అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవాడ చేరడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ముందస్తు చర్యల్లో భాగంగా ఈ అంగన్వాడీ కార్యకర్తలకు ఎవరైతే మద్దతు ఇస్తున్నటువంటి కార్మిక సంఘ నాయకులు లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులు, ప్రముఖ నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. ఆ అరెస్టుల్లో భాగంగా ప్రముఖ నాయకులను కొంతమందిని మైలవరం స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ మైలవరం స్టేషన్ దగ్గర కూడా ఈ నిరసనకు దిగుతున్నటువంటి కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలను కూడా సుమారు ఒక 25 మందిని అదుపులోకి తీసుకుని వారిని తదుపరి చర్యల నిమిత్తం జీకొండూరు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగిందండి. సార్, ముందస్తు అదుపులోకి తీసుకున్నారు, ఓకే. మరి లేడీస్ ఇక్కడ ధర్నా చేస్తున్నారని తెలుసు, లేడీ కానిస్టేబుల్ వాడకుండా, ఎందుకని మగ కానిస్టేబుల్ మాత్రమే వాళ్ళని బలవంతంగా ఇచ్చుకోలేదు? అంటే రాష్ట్ర జనాభా 3.5 కోట్లలో మనకున్నటువంటి 1.8 కోటి లేడీస్లు, అంత ఫోర్స్ కూడా ఉండదు. అవైలబుల్ ఫోర్స్ను ఉపయోగించి మాత్రమే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది నిన్ననే పోలీస్ స్టేషన్ల దగ్గర, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎంత ఉన్నా మనకున్నటువంటి అవైలబుల్ ఫోర్స్తోనే పోలీసు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది తప్ప, వేరేజ్ సైమిల్టేనియస్గా కూడా మనకి విజయవాడలో కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో విస్తృతంగా మనం ఉమెన్ స్టాఫ్ని మోహరించడం జరిగిందండి.
ఎస్ఐ గారికి అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య గలాటా జరిగింది అంటే ప్రతి ఈ యొక్క యాజ్ స్టేషన్లో జరిగేదే. అంటే పోలీసులు చేయొద్దని అంటారు, కార్యకర్తలు మేము మా హక్కుల్లో భాగంగా మేము చేస్తూ ఉంటారు, ఆ విధంగా జరిగిందే తప్ప దీంట్లో ఏది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటిది కనుక ఉద్దేశపూర్వకంగా జరిగినట్లయితే చట్ట ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.